Vijayawada Padav Division TDP Corporator Abhyardhini Devineni Aparna Pracharam Nirvahincharu. Ee sandarbhanga Aparna Matladutu Division Prajalu Tamaku Brahmaradam Pattarani Division Lo Street Lights Leka Prajalu Chala Ibbandulu Edurukuntunnarani Telipaaru. TDP Mayor Peethani Kaivasam Chesukogane Ee Samasyala Parishkaraniki Krushi Chestanani Hami Icharu. Andariki Namaskaram Andi. Naa Peru Devineni Aparna. Idi Padava Division. Ikkada Telugu Desam Party గుర్తుపై సైకిల్ గుర్తుపై నేను ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ మరి ప్రత్యర్థిగా ఇక్కడ మనకి వేరే పార్టీ వారు ఉన్న అత్యధిక జనాలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్నారు. అలాగే బయట మనం తిరిగినప్పుడు అనేక మంది ఈ రిక్షా పుల్లర్స్ కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు తినడానికి, ఇండ్లు గడవటానికి, బిడ్డలకు చిన్న బిడ్డలకు పెట్టుకోవడానికి కూడా సరిపోవట్లేదు. మరి రేషన్ కూడా అందట్లేదు. నిత్యావసర వస్తువులు పప్పు కొనుక్కుందామని అరకిలో పప్పు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో రేట్లన్నీ పెరిగిపోయి చాలా బాధపడుతున్నామని చెప్పని వారు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈనాటి రాష్ట్ర పరిస్థితిని చూసినప్పుడు చాలా నిర్వేదంగా ఉంది అందరికీ కూడా. ఏంటి ఇలా అయిపోయింది, మనం కావాలని వేసాము మేము, మరి మాకు కావాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకేం అందించలేకపోతా ఉందని చాలా బాధపడుతున్నారు. అలాగే నిన్న చూస్తే మాకు డిగ్రీ చదివిన అమ్మాయి ఒక కుర్రాడు కూడా కనిపించారు. వాళ్ళు అంటున్నారు రేపు మేమేం చేయాలనేది మా అర్థం కావడం పరిస్థితుల్లో మేమున్నాము. అనవసరంగా ఈ ప్రభుత్వానికి మేమే గెలిపించుకున్నాము అని కూడా వారు బాధపడటం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు మన సీఎంగా ఉన్న మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు, ఇక్కడ ఆంధ్ర ప్రజానీకం ఎంత బాధపడుతున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా మన రాష్ట్రం దేశం మొత్తం మీద కూడా నంబర్ వన్ స్టేట్గా ఉండేటటువంటి మన రాష్ట్రం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఇంత దిగజారిపోవడానికి కారణం ఎవరు? గత ఎన్నికల్లో 2014 నుంచి 2019 వరకు కూడా ఈ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉండి అందరికీ మంచి అన్ని పనులు ఉండి అందరికీ ఎంతో కొంత వెనకేసుకోవడం కూడా జరిగింది. అన్ని రంగాల వారు కూడా చాలా అభివృద్ధి చెందారు. మరి ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా పుణ్యమాని ఒక రూపాయి వెనకేసుకున్న కుటుంబాలు, పేద బడుగు జనాలు అందరూ కూడా అవన్నీ అయిపోయి ఆ డబ్బులు ఏమీ లేని పరిస్థితుల్లో మిగిలిన్నాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి సహాయము రాలేదు, స్టేట్ గవర్నమెంట్ కూడా ఎలాంటి సహాయము చేయలేకపోతూ ఉంది. మేము ఎలా బ్రతికేది అని చెప్పని అడుగుతూ ఉంటే మేమేం మాట్లాడలేకపోతున్నాము. మరి అలాగే ఇప్పుడు ఈ కరోనా టైంలో అనుకోకుండా ఈ ఎలక్షన్స్ రావడం, మేము మళ్ళీ జనాల్లోకి రావడం వల్ల అసలు ఇక్కడ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందనేది కూడా మాకు అర్థమవుతూ ఉంది. చాలా బాధగా ఉంటా ఉంది. అందరూ కూడా ఆవేదనతో మమ్మల్ని కలిసి అడుగుతున్నప్పుడు మేము ఏం చెప్పలేకపోతున్నాము సమాధానం. ఒక పక్క రాజధాని అనేది లేనటువంటి మన రాష్ట్రాన్ని చూసి మనం బాధపడాలా? మరి రోజు రోజుకి పెరుగుతున్న ఈ నిత్యావసర ధరలు దాని గురించి బాధపడాలా? మరి అలాగే పెట్రోల్ కానివ్వండి, ముడి సరుకులు కానివ్వండి, ఇవన్నీ ఏదైనా సరే అందుబాటులో లేకుండా అలా అలా పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధరల దగ్గర నుంచి కూడా ఇవన్నీ కాకుండా పోలవరం ఒక ఎత్తు, అది కూడా మనకి తెలియని పరిస్థితుల్లో ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన పరిస్థితి.